टीएस सोलवन राजु नैन राष्ट्र नवी आंध्र प्रदेश फिटनेस बॉडी बिल्डर असोसिएशन प्रधान कार्यदर्शि उठना विशाखपट में प्रेस मीट पड़ा गल कारण अलगे मुख्य कारण पदहे पदहार पदहे पद्धति पन्म तारीख पुणे जो मिस्टर वर्ल्ड पोटे पदहे पदहार पदहे जो पद्धति पन्द्री नेशनल पोटे जो अभी पोटे राष्ट्र बॉडी बिल्डिंग जो एंपिक जरिए दाने कोसम इकड़ा अंदर सवेश अलगे पोटे चाला कीलक पोटू अंदर आंध्र प्रदेश नीचे मुगर की सेलक्ष जरिए अंदर विशाखपट अव जी अभी चला गर्वक भावस्ना वीर की आर्थिक वर्ल्ड बीट अंटे चाला कष्ट पनी चला खर्च तो पूड़क पनी इधे मोटमोदारी पोटू पुणे जो इधी वरल वैज नूट याब तुम कंट्री पोटी पागोनाई अभी नंबर वन फेडरेशन काबट्टी दी वाली आर्थिक सहाय से पेदल एवरना उ दयचे वाली की आर्थिक सहाय से चला बहुत को अदे विधा नलमूल नीचे असोसियन सभ्युंदरू राष्ट्र मतलब अन्नी जिल प्रेस सेक्रेटरी गार मर राष्ट्र प्रेसीडेंट गार अंदर हाजर जिला असोसियन अंदर कलशाई सवेशन इकड़ सेलक्षन सेलक्षन अर्वा वील पदहेनो पदहारो तारीख नेशनल वर्ल्ड वैज तस्कना पोटी तस्कना वारी की खर्च भारी उ अलगे मैं फेडरेशन नेशनल स्टेट असोसियन वाल की चारजेस बोथ सैड्स वर्ल्ड वैज सेलैक्टे वाली की बोथ सैड्स चारजेस असोसियन बराई अलगे नेशनल वैज सेलैक्ट वाली की वन सैड चारजेस इव जरूर अदे विधा नेशनल वर्ल्ड वैज सेलैक्ट की वाली ट्रैक शूट्स इव जो ट्रैक शूट्स अंत मामूल ट्रैक शूट्स का अभी इंटरनेशनल ट्रैक शूट्स अभी मैं डिसाइड अंदर कमिटी अंत कुर्चोनी अलगे नेशनल वाइज वाल टी शर्ट्स इस्तम इच्छी चस्ता काबी आर्थिक सहाय से बॉडी बिल्डर्स की आर्थिक सहाय से वार इंका मुं मुझे एनो पोटो पागोनी వాళ్ళు ఈ వరల్డ్ వైజ్ జరుగుతున్న పోటీల్లో ఖచ్చితంగా మెడల్ తెస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. వాళ్ళకు కూడా నేను ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రాజేష్ అలాగే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు రాజేష్ ఒక ఆయన ఉన్నారు, చైతన్య ఒక ఆయన ఉన్నారు, తర్వాత వెంకటేష్ అన్న ఆయన ఉన్నారు. వీళ్ళ ముగ్గురు వరల్డ్ వైజ్ సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇక నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళు శివ పయాజ్ వాళ్ళు నేషనల్ వైజ్గా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇంకా వాళ్ళు కాక ఇద్దరు ముగ్గురు రాలేని పక్షంలో ఉన్నారు, కొద్దిగా వాళ్ళ ఫైనాన్స్ ప్రాబ్లం వాళ్ళు రాలేదు, వాళ్ళు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీరందరికీ ఆర్థిక సహాయం చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బాడీ బిల్డర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే బాడీ బిల్డర్స్ కూడా స్పోర్ట్స్ కోటాలో మున్సిపల్ కార్పొరేషన్లో కానీ లేదంటే కలెక్టర్ ఆఫీసులో కానీ లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఒక క్లాస్ ఫోర్ క్లాస్ త్రీ ఏదో ఒకటి వాళ్ళకి జాబ్ ఇస్తే అది వాళ్ళకి హెల్ప్ ఉంది, స్పోర్ట్స్ కూడా గౌరవించినట్టవుతుందని చెప్పేసి దయచేసి ఇది కూడా తప్పనిసరిగా స్టేట్ గవర్నమెంట్ కావాలి, తప్పనిసరిగా ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటానండి. నా పేరు చైతన్య ప్రభు. నేను ఇప్పటి వరకు చాలా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అన్ని ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ అయ్యాను ఆంధ్ర లెవెల్ వరకు, కానీ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. ఇదే నా ఫస్ట్ టైం ఈ లెవెల్ వరకు నేను రావడానికి నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, అది అసోసియేషన్ కాదు, ఇంకా ఇక్కడ ఉన్న ఎవరు స్పాన్సర్షిప్ కూడా లేదు. మీరు చేసినా చేయకపోయినా మేము మాత్రం చేస్తూనే ఉంటాం. కానీ మన ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తున్న అథ్లెట్, అది ఏ స్పోర్ట్ అథ్లెట్ అయినా, ఇది బాడీ బిల్డింగ్ అయినా ఏ స్పోర్ట్ అయినా, ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా స్పాన్సర్షిప్ చేయగలిగితే మేము ఇంకా ముందుకెళ్ళగలం అని చెప్తున్నాం. అంటే అది మాకు హెల్ప్ అవుతుంది. మీరు చేసినా చేయకపోయినా మేము మాత్రం ముందుకెళ్ళడం ఆగం, కానీ మీరు చేస్తే అది మాకు చాలా హ్యాపీనెస్, ఇంకా మోటివేషన్ ఇస్తుంది అని చెప్పి నేను ఎంత వీలైతే అంత. ఒకవేళ కాంపిటీషన్ ఫీ 15,000 అని చెప్తున్నారు సార్ దీనికి ఇంటర్నేషనల్ లెవెల్కి, మినిమం అదైనా పే చేయగలిగితే ఎవరైనా మాకోసం చాలా హెల్ప్ చేసేటట్టు అవుతుందని చెప్పి నేను కోరుతున్నాను.